భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం పంచాయతీ పరిధిలోని ఒక గిరిజన గ్రామం రాళ్లపురం. ఒకప్పుడు బిందెడు మంచినీళ్ల కోసం ఈ గ్రామ ప్రజలు కాలినడకన కిలోమీటర్ల మేర వెళ్లవలసి వచ్చేది. అయితే నేడు ఈ గ్రామంలో సౌర విద్యుత్ ద్వారా వారి నీటి కష్టాలు తీరాయి. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేనందున రెండు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి 1000 లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకుల నుండి గ్రామంలోని అన్ని ఇళ్లకు నీటి సరఫరా చేస్తున్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించిందని తిప్పాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి బాబురావు తెలియజేశారు. ప్రభుత్వ సహకారం వల్ల నీటి వెతలు తీరాయని రాళ్లపురం గ్రామస్తులు దూరదర్శన్ కు తెలియజేశారు. చాలా మిషన్ సోలార్లు వచ్చినందుకు, మాకు ఇంటింటికి పైపులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము పుట్టి కనీసం ఇక్కడ 30 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ లా ఇంకా మేము కనీసం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అట్నే ఇంకా వాక్కి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేది. నీళ్ళకి బాగా ఇబ్బంది పడేటోళ్ళం మేము. అంటే ఇంకా బోరింగ్ ఉన్నా ఆ బోరింగ్ నీళ్ళు కూడా సరిపోయేది కాదు, ఇంకా దూరం నుండి తెచ్చుకునేది. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అనేది వచ్చింది మాకు. ఇంకా నీళ్ళు ఇంటింటికి నల్లా ఇచ్చారండి. ఇంకా నీళ్ళు కరువు లేకుండా అవుతుందండి. ప్రతి ఒక్క ఇంటికి నల్లా ఇచ్చారు. ఇంతకాలంగా మన రాళ్లపురంలో వాటర్కు ఇబ్బంది, చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. వాళ్ళు 3-4 కిలోమీటర్కి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా మాకు ఇంటింటికి నల్లాలు ఇవ్వటం వల్ల మా రాళ్లపురం ప్రజలు చాలా సంతోషకరంగా ఉన్నారండి. ఇంకా ఇలాంటి ఏమైనా కొన్ని పనులు ఉంటే మా రాళ్లపురం తిప్పాపురం గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళు, ఆ విలేజెస్ వాళ్ళకు మొత్తం ఇలాంటి సదుపాయం చేయాలని మేము గవర్నమెంట్ వాళ్ళను